బ్రో గాని హీరోలా ఉన్నాడురా. వీడేం హీరోరా బాబు, సంజీవ పార్క్ లో సోడారామ్య వాళ్ళ ఉన్నాడు. యువర్ రైట్. హాయ్, కమ్ ఆన్. హే, ఎవరయ్యా మీరు? ఎవరు? ఓ షిట్, ఆయన ఎవరా? ఎవరు? ఆయన చెప్తాడు. ద గ్రేట్ హీరోయిన్ సురేఖ, పర్సనల్ పిఏ అండ్ బాయ్ ఫ్రెండ్. ఎందుకు కూచారు సార్? నేను ఎవరో తెలుసా? కొంపతీసి ఒరిజినల్ బాయ్ ఫ్రెండా? ఐ యామ్ పర్సనల్ మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్? నమస్కారం సార్. అరే సార్, మేకప్ మ్యాన్ తగ్గండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ జగన్నాథన్ గారు. హలో. హలో, గ్లాడ్ టు మీట్ యూ. ఈవిడ జయలక్ష్మీదేవి గారు. నమస్కారం. నమస్కారం. ఈయన వాళ్ళ అబ్బాయి లక్ష్మీప్రసాద్, ఫేమస్ క్రిమినల్. మీ గురించి విన్నాం సార్, మీ విజిటింగ్ కార్డు జోబులో ఉంటే ఎన్ని మర్డర్లైనా చేయొచ్చు అంటగా. ఆ ప్రాబ్లం వస్తుందని విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించడమే మానేశారు. మీరు ఇప్పటి వరకు ఏ కేసు ఓడిపోలేదట? అఫ్ కోర్స్, నా క్లయింట్స్ ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు, ఎందుకంటే న్యాయం వాళ్ళ వైపు ఉంటుంది కాబట్టి. చాలా నైస్ సార్, ఇక్కడ కూడా మీ ఆర్గ్యుమెంట్ చాలా బాగుంది. ఉందే, కోర్టుకెళ్ళి చూడండి, బల్లల గొల్లలైపోవాల్సిందే. ఇంతకీ ఈయనెవరు? మాకు బాగా కావాల్సిన మనిషి. సర్వెంట్ అని చెప్పడానికి ఫీలింగ్ ఎందుకు? సర్వెంట్ లా లేడే. ఎందుకుంటాం, వాళ్ళ చూస్తే కదా. హాయ్. కమ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నిర్మాతగా నా లైఫ్ లో నేను మరచిపోలేని మరపురాని రోజు. మా సంస్థ నిర్మించిన 12వ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మా తమ్ముడి దర్శకత్వ ప్రతిభ మా సంస్థకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించబోతుందని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. ఈరోజు సక్సెస్కు సింబల్గా మా సంస్థ ఎదగడానికి నలుగురు వ్యక్తులు మూలస్తంభాలుగా నిలబడ్డారు. వాళ్లల్లో ఫస్ట్ మ్యాన్ నా తమ్ముడు, అతను అందించిన కథ. ఇక రెండో వ్యక్తి, ఆ కథల్ని వెండి తెరపై అందంగా మలిచిన ప్రముఖ కెమెరామెన్ మిస్టర్ నెపోలియన్. ప్లీజ్ కమాండ్. నమస్తే. ఇక మూడో వ్యక్తి, మా బ్యానర్లో పాటలా ఉంటాయో మీ అందరికీ బాగా. పాటలు బాగుంటేనే సినిమా హిట్ అని అందరికీ నమ్మకం. వరుసగా మంచి పాటలు కంపోజ్ చేస్తూ సంగీత పరంగా అద్భుత విజయాలను మాకు అందిస్తున్న మా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇక నాలుగో వ్యక్తి, ఈరోజు టాలీవుడ్లో ఎవరిని స్క్రీన్ మీద చూస్తే యూత్ హార్ట్ బీట్ పెరుగుతుందో, ఆడియన్స్ పల్స్ మ్యూజికల్ గా మూవ్ అవుతుందో ఒకడిద్దరు ఎక్కినా ఎక్కచ్చు, అడిద్దరు దింపేద్దాం. గుడ్ ఐడియా. అరే సుభాష్, కొత్త అమ్మాయి ఎలా ఉందిరా? పాప లిఫ్ట్ కోసం వెయిటింగ్ ఇచ్చేస్తే పోలే. ఏంటి మీ జిడ్డు ముఖం చూస్తున్నారు, కారు కూడా చూడదు. ఓ పని చేయండి రా. ఏంటి? నాయర్ కొట్టు ఉంది కదా, అందరూ తల ఒక రూపాయి పెట్టి ఫెయిర్ లవ్లీ కొనుక్కొని ఫట్టే. గుడ్ ఐడియా ఇది. అంటరా ఇదిలో ఉండు మోసం. ఇల్లిలో ఇన్నాళ్ళు మన స్నేహంలో ఇదంటూ నన్ను మీరు అర్థం చేసుకోండి. సుభాష్. Are you a student? Yeah. Which college? Medicine or engineering? Engineering? Oh. Yeah. Which group? B positive. You silly. నేను అడిగింది మీ బ్లడ్ గ్రూప్ గురించి కాదు, ఇంజనీరింగ్ కంప్యూటర్స్ ఆ ఎలక్ట్రానిక్స్ అని. Electronics? Oh, yeah. Good choice. This car is looking nice. మిమ్మల్ని ఎక్కడ దింపాలన్నా? What? Where drop? Ocean Park. Ocean Park. Okay. Yeah. Hi. You came for me? Can I join with you?
రోహిత్ బైక్ ఇక్కడ ఉంది అంటే ఆల్రెడీ తను వచ్చేసి ఉంటాడు. మోడల్ కాలేజ్ బామర్ది. ఓకే సుభాష్, థాంక్స్, బాయ్. ఐ యూ డ్రింక్ కాఫీ సమ్ అదర్ టైం. ఓకే బాయ్, థాంక్ యూ. రుక్సానా, ఆ నీకు రోహిత్ ఏమైనా కనిపించాడా? రోహిత్ ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. So beautiful today, huh? Hey. I love you, Rohit. I love you, baby. Shoo! Lovely. Darling! I have been waiting for a girl like you coming in. Hi. Hi. You like to have coffee, no? Shall we go? Why not? Thank you. Yeah, come in. Let's go. Yeah. Lovely. 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 Let's go, come on. Yeah, yeah, definitely. Subhash, make it fast. Lovely. Yeah, yeah, yeah. ఆ సుబ్బుగాడు హ్యాండ్ ఇస్తాడని నాకు ముందే తెలిసిరా, ఎందుకురా కొట్టావు? ఈ ముక్కాడు హ్యాండ్ ఇవ్వకముందు చెప్పాలా? స్నేహ ద్రోహి చిన్నయ్య గారు. అరే మరి చిన్నయ్య గారు, పర్లేదే, బాగానే గుర్తుపెట్టారు. మర్చిపోవటానికి మీరు చేసింది మామూలు సాయమా? 2 కిలోమీటర్ల సుభాష్ కోర్దే. దిస్ గైస్ మా ఫ్యాక్టరీలో డైలీ లేబర్. 2 కిలోమీటర్స్ నడిపించి ఫ్యాక్టరీ డైలీ లేబర్స్ అంటావురా? సుభాష్ నిన్ను రే అంటున్నాడు. ఏమో ఇతను పిచ్చి ఇంకా తగ్గలేదా? తగ్గలేదండి, అందుకని డాక్టర్ గారికి తీసుకెళ్తున్నామండి. డాక్టర్ గారి ఫీజు 1000 రూపాయలు అడిగారు. అది తమరు సాయం చేస్తే తప్పకుండా ఆఫీస్కి వెళ్ళి చిన్నయ్య గారు చెప్పారని చెప్పి తీసుకోండి. అంటే ఏమి చేస్తారు? ఆశ్రమ కొద్దీ వీడి బ్రెయిన్ కుళ్ళిపోయి అందరినీ హ్యాంగ్ కట్టేసి పిచ్చి పిచ్చి మాటలు మాడుతుంటాడు. మాట్లా కదా, అరే నేను గట్టి పట్టుకో. తమరు అడుక్కున్న వాళ్ళకి దానం చేయడానికి 1000 రూపాయలు సెపరేట్ గా పక్కన పెడతారు కదా, అది ఇచ్చారు కండి, వీడిని తీసుకెళ్తాం. అవిస్తే పాపం మీరు అడుక్కునే వాళ్ళు అయిపోతారేమో కదా. అవిస్తే మేము అడుక్కున్న వాళ్ళు అమ్మ సార్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, టీషర్ట్ కి పైన జేబు ఉండదు, జీన్ ప్యాంట్ కి బ్యాక్ ప్యాకెట్ లో పెడతారు మీరు. మళ్ళీ తెలుసు నీకు అప్పా, మా అయ్యగారిది గుంటే కాదమ్మా, క్యాబేజీ. అయ్యగారు మీరు లెక్క పెట్టకండి, కరెక్ట్ గా 1000 రూపాయలు ఉంటాయి, నాకు బాగా గుర్తులియో. మీరు మీ భార్య పిల్లా పాపలతో 200 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుడు సాక్షిగా కోరుకుంటున్నా. హే, షీస్ నాట్ మై వైఫ్ మ్యాన్, జస్ట్ ఫ్రెండ్. క్షమించండి అమ్మగారు, మిమ్మల్ని మేము తప్పు అర్థం చేసుకున్నాం. అమ్మమ్మమ్మ ఎంతటి చల్ల చేతులు, కృతజ్ఞతలు ఎక్కువైపోయినా వెళ్ళండి. ఒరే వాటి బండి షెడ్ లో పెట్టరా. ఓకే సార్. ఇంటికి రాగానే నీ దర్శనం ఉంటే నాయన దేవుడు నా తలుపులు తెరిచినాయండి. ఏం జరిగింది? తలుపులు తెరిచినాయి, కప్ప కనిపించలేదురా? కప్ప ఏంటి సార్? అబ్బా తాళం కప్పరా? మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తీస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మ, పద్మ, ఓకే పద్మ, ఎక్కడ వచ్చావే? ఇంత లేదు, ఇక్కడికి రండి. ఏంట్రా మీ కప్ప బడిపులు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనో మటనా, నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. మటనో మటనా, ఊరుకోతుందరం ఊరుకో, పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దొంగతావా? మహాపతివ్రత, కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం, తాళాలకి గొళ్ళాలకి కరువు కాని పెళ్ళాలకి కరువా చెప్పు, మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ,
కన్నొంకర కాలొంకర, కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు కాజేసేవాడిని కూడా వీధిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.